హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఇంకా అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి ఇంకా మన తెలంగాణ అయితే ఫుల్గా తెలుసు బోనాల గురించి మన ఆంధ్ర ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు సో అందుకనే నేను ఈ చిన్న వీడియో వచ్చేసి అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట మేము బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో బోనాలు అంటే ఏంటో బోనాలు అంటే ఎలా తయారు చేస్తారో సో మీరు కూడా ఈ వీడియోలో చూసి బాగా అర్థం చేసుకోండి ఓకేనా సో వెళ్ళిపోదామా వీడియోలోకి ఇంకా ముందుగా వచ్చేసి మనం ఇలా చిన్న మేమైతే ఇలా చిన్న సర్వలో చేస్తాము అంటే చిన్న బిందెలో కాకపోతే మన ఊరు సైడ్ అయితే బాగా ఊరు సైడే కాదండి చాలా ప్లేస్లో ఏం చేస్తారంటే కొత్త కుండలు తీసుకొచ్చి ఇలా సున్నం అంటే మనం ఆకు ఒక్క తింటాం చూడండి అందులో సున్నం వేసుకొని తింటారు కదా ఆ సున్నం వచ్చేసి ఇలా కింద పైన రుద్దేసి మధ్యలో వచ్చేసి నూనె రుద్దేసి ఇలా బొట్లు పెట్టుకుంటారు అనమాట పసుపుతోటి ఇంకా కుంకుమ తోటి బొట్లు పెట్టుకుంటారు ఇంకా చాలా ప్లేస్లో అయితే అమ్మవారు రూపం కూడా దించేస్తారనమాట పసుపు ఫుల్గా అద్దే దానిపైన అమ్మవారి రూపం వచ్చేసి దిద్దేస్తారు కానీ మేము అలా ఏం చేయము సో జస్ట్ బొట్లు మాత్రమే పెట్టేస్తున్నాము చాలా ఇష్టం అన్నమాట మన ఇష్టం అది మనకి నచ్చినట్టు అమ్మవారి ప్రతిమ అనే అనేసి మనము దిద్దవచ్చు అనమాట ఇంకా మేము మాత్రం ఇలా సింపుల్గా బొట్లు అనేది ఎక్కడా కూడా ఖాళీగా ప్లేస్ లేకుండా ఇలా బొట్లు పెట్టుకోవాలి అండ్ కుంకుమ పసుపు వచ్చేసి కొత్తగా ఫ్రెష్ది అప్పుడప్పుడే మనము ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నది యూస్ చేయకూడదు మనం షాప్ నుంచి కొత్తగా తీసుకొచ్చిన ప్యాకెట్ యూస్ చేయాలన్నమాట ఫ్రెష్ది అనమాట సో మనం ఇంట్లో ఉంది కదా యూస్ చేద్దామంటే అలా అమ్మవారికి నచ్చదనమాట సో కొ కొత్తది పసుపు కుంకుమ ప్యాకెట్ వచ్చేసి ముందు రోజు తెచ్చి పెట్టేసుకోవాలి అన్ని సామాన్లు వచ్చేసి టెంకాయలు ఇలా పసుపు కుంకుమ మనకి అవసరమైన సామాన్లన్నీ మనం ముందుగానే తెచ్చి పెట్టేసుకోవాలన్నమాట సో మేము రెండు బోనాలు చేస్తాము మేము రెండు గుడిలోకి వెళ్తామనమాట మా కాలనీలో ఒక గుడి ఉంది పోచమ్మ గుడి అండ్ ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొక గుడి ఉందనమాట సో ఇది వచ్చేసి పచ్చి పులుసుకి చింతపండు నానపెట్టుకున్నాము ఇది వచ్చేసి పచ్చన్నం అనమాట అండ్ ముందుగా చూపించాను కదా అది వచ్చేసి పరమాన్నం సో బోనాలలో మనము ఇలా చాలా మంది నేను కుండలో చేస్తారని చెప్పాను కదా వాళ్ళు మాత్రం కుండలోనే వండి పెట్టేస్తారు సో ఇలా మనం సర్వలో వండలేం కాబట్టి మేము వేరే ఒక గిన్నెలో వండుకొని పరమాణం బెల్లము ఇంకా అన్నము మంచిగా వండేసి ఒక బోనంలో పెట్టేస్తాము అండ్ పచ్చన్నం అంటే పసుపు కలిపి వండుతాం కదా ఇది వచ్చేసి పరమాన్నం అనమాట ఇంకా ఇవి వచ్చేసి సామాగ్రి ఇంకా పువ్వులు మనకి కావాల్సిన పూజా సామాగ్రి అన్నమాట అన్ని టెంకాయలు అగర్బత్తులు ధూప్ స్టిక్స్ అవన్నీ ఇంకా ఇవి వచ్చేసి వేపరిమ్మలు వేపాకులు బోనంలో పెడతారు కదా మనం ఇట్లా కుండలో సో ఇలా ఒక బోనం అయితే రెడీ అవుతుంది ఇంకొకటి రెడీ అవుతుంది ఇలా పచ్చి పులుసుకి చింతపండు ఒక చిన్న గురిగిలో అంటే చిన్న కుండ లాంటిది అవి మాత్రం మేము తెచ్చుకుంటాం అనమాట పైన సెట్ అవ్వదు అనమాట అవి లేకపోతే సో అది మాత్రం చిన్నది తెచ్చుకోవాల్సిందే సో ఇవి వచ్చేసి రకరకాల కలర్ఫుల్ పువ్వులు సో అమ్మవారికి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా పసుపు కలరు చామంతులు రోజులు రెడ్ పింక్ ఎల్లో అన్ని కలర్స్లో మిక్స్ ఉన్నాయన్నమాట సో అమ్మవారి కోసం రకరకాల కలర్స్ ఉన్న పువ్వులు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా సో బోనం కూడా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇలా బొట్లతోటి తోటి అలంకరించుకుంటే సో అలా పసుపన్నం వండుకొని అండ్ మనం పరమాన్నం ఒక బోనంలో పెట్టాలి చూడండి ఇదో ఒక బోనంలో పరమాన్నం సో ఇలా పరమాన్నం వండుకొని వేరే గిన్నెలో ఇలా పెట్టేసుకోవచ్చు లేదు మనం కుండలో చేస్తున్నాము బోనం అయితే మనం కుండలోనే కూడా వండుకోవచ్చు అనమాట సో ఒక దాంట్లో పరమాన్నం నింపుకోవాలి అండ్ ఇంకొక బోనంలో వచ్చేసి పచ్చ అన్నం అనమాట మనం పసుపు వేసి వండుకుంటాము దాన్ని పచ్చ అన్నం అంటారు ఆ అన్నంని ఇంకొక బోనంలో ఫిల్ చేసేసుకోవాలి సో ఇది నింపుడు అనమాట బోనంలో నింపు నింపుడు అంటారు సో ఇంకొక బోనం వచ్చేసి ఇందులో పచ్చన్నం నింపేస్తున్నాము అండ్ పచ్చన్నంలో కూడా మనము అమ్మవారికి ఇష్టమైంది పచ్చ కూర అనమాట పచ్చకూర అంటే ఏంటి మనం కొయ్యూర తెలుసు కదా తోటకూర కాదు తోటకూర లాంటిదే ఉంటుంది పచ్చ కొయ్యూర అంటారు దాన్ని ఆ కొయ్యూర వండుకొని చక్కగా ఇలా పచ్చ అన్నం పైన కోయగూర పెట్టేసి పెడు నింపుతారనమాట ఈ బోనంలో వచ్చేసి సో అమ్మవారికి చాలా ఇష్టం అంట అలా సో అలా అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ మనం చేస్తుంటే అమ్మవారు కూడా సంతోషిస్తారు కదా మనకి ఆశీర్వాదం కావాలి కాబట్టి మనకి ఇవన్నీ చేయాల్సిందే మనము బోనం చేసేటప్పుడు బోనం కింద మోదుగాకులైనా కానీ పేపర్ ప్లేట్స్ అయినా కానీ ఏదైనా వేసుకొని అందులో బియ్యం పచ్చుకొని అప్పుడు దానిపైన బోనం అనేది పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా కింద మాత్రం పెట్టకూడదు కూడా మీరు చూసి మీకేమైనా తెలియకపోతే నేర్చుకోవచ్చు కదా సో ఇది వచ్చేసి కొయ్యగూర నేను చెప్పాను కదా ఇది ఇందాక సో ఇది కొయిగూర వచ్చేసి చక్కగా వేపుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్టలు కొయ్య వేపేసుకున్నాం మేము ఇంకా చక్కగా ఈ బోనంలో అలా పెట్టుకోవాలన్నమాట పచ్చ కూర బో పచ్చ అన్నం సో ఇలా ఒక బోనం నింపుకోవాలన్నమాట సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని ఇంకా పులుసులాగా చేసుకోవాలన్నమాట ఈ చింతపండు వచ్చేసి పిప్పి అంతా తీసేసుకోవాలి రసం మాత్రమే ఉంచుకోవాలి అదే గురిగిలో ఇది గురిగి అంటారు యాక్చువల్గా అయితే సో ఇలా రసం తీసేసుకోవాలి మనము అండ్ ఈ రసంలో ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ అండ్ చిన్న అల్లం ముక్క అండ్ కొంచెం బెల్లం ముక్క ఇది మాత్రం కంపల్సరీ వేయాలి అల్లం బెల్లం చింతపండు రసం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ సో ఇలా పిసుకుంటూ వేళ్ళతోటి ఆ పులుసులో అనేది కలుపుకోవాలి సో ఇది వచ్చేసి పచ్చి పులుసు అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చి పులుసు దీంట్లో తాలింపు కానీ అలాంటివి ఏం పెట్టకూడదు అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పచ్చి పులుసు ఈ గురిగిలో చేస్తారనమాట గురిగి అంటే చిన్న కుండ సో దాన్ని కూడా చక్కగా బొట్లు పెట్టేసుకోవాలి అండ్ ఇందులో కొద్దిగా పెరుగు కలుపుకోవాలి అండ్ ఇవి వచ్చేసి జలచంబులు అంటారు జలచెంబులు అంటే ఈ చెంబులలో మనం సాక పెట్టుకోవడానికి కొద్దిగా నీళ్ళు ఫ్రెష్ వాటర్ వేసేసుకొని అందులో పెరుగు కొంచెం బెల్లం వేసుకొని ఆ జలచంబులలో పెట్టుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు చూడండి బోనాలలో వేపాకులు పెట్టేస్తున్నాము చుట్టూ ఇలా వేపాకులు పెట్టేసుకోవాలి బోనం మనం అన్నం ఫిల్ చేశాక ఇలా ఆకులు అనేది చక్కగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత మనము ఇది చింతపండు రసంతో పచ్చి పులుసు చేసుకున్నాం కదా ఆ గురిగి కూడా దీనిపైన చిన్న సర్వ ఈ గురిగి మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట ఆకులు పెట్టుకున్న తర్వాతనే ఈ చిన్నకుండా పెట్టుకోవాలి ఆ తర్వాత దీనిపైన ఒక కంచుడు అంటే దీపం ఉంటుంది కదా మనకి దాన్ని కంచుడు అంటాం మేమైతే సో ఇలా రెండు కంచులు కొత్తవి తీసుకొచ్చుకొని దీనికి చక్కగా సున్నం పెట్టేసుకొని అందులో ఒక చిన్న ముగ్గు అలా వేసుకొని బొట్లు పెట్టేసుకొని నూనె వేసేసుకోవాలి అండ్ ఇందులో మనం ఏం చేయాలంటే దీపం వెలిగించుకోవాలన్నమాట సో చూసారా ఇలా మనం బోనం తయారు చేసుకుంటాం అన్నమాట ఎంత బాగుంది కదా అండ్ ఇవి వచ్చేసి కంకణాలు అన్నమాట ఈ రెండు చామంతి పూలు పూలది అల్లి పెట్టాం కదా అదేమో మనం బోనాలకి కట్టాలి అండ్ పక్కనే ఒక తమలపాకులతోటి దారం తీసుకొని అలా కంకణాలు కట్టుకున్నాం కదా అది వచ్చేసి మనం మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కట్టుకోవాలన్నమాట సో ఇలా ఫస్ట్ అమ్మవారి బోనంకు మాత్రం ఇలా కంకణాలు కట్టేసుకోవాలి పూలతోటి చేసిన కంకణాలు పువ్వులు మళ్ళీ ఒక తమ్లపాకు అలా వేసేసుకొని అండ్ ఇవి వచ్చి చక్కగా కొబ్బరికాయలు మేము రెండు గుళ్ళకి వెళ్తాం కాబట్టి సో అందుకని కొబ్బరికాయలకి చక్కగా అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్టుతోటి అండ్ పువ్వులు చూసారా మా చెట్టు అనమాట సన్నజాజి పువ్వులు అవి అమ్మవారికి అండ్ బోనానికి చుట్టూ ఇలా కట్టడానికి అల్లి పెట్టేసుకున్నాము సో చూడండి మా బోనాలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో అండ్ ఇంకా నేను దీపం అనేది వెలిగించేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి అగరబత్తులు వెలిగించాక ఆ అగరబత్తులతోటి చక్కగా ఇలా దీపం వెలిగిస్తున్నాను సో బోనం అనేది అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు ఎందుకు అంటే అప్పుడు పూర్వకాలంలో మనకి మన తాతలు ముత్తాతలు వాళ్ళకి కొలెరా లాంటి వ్యాధులు వచ్చాయంట చాలా ఇబ్బంది పడి చాలామంది సఫర్ అయ్యి చాలామంది చనిపోయారంట సో ఇప్పుడు మనకు కరోనా వస్తుంది కదా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అలాంటి టైంలో అమ్మవారికి ఇలా మొక్కుకున్నారంట ప్రజలందరూ కలిసి ఇలా చేసి సమర్పిస్తే అప్పుడు అమ్మవారు మనకి ఈ కాలరా ఇలాంటి వ్యాధులన్నీ తగ్గించేశారంట ఇంకా అప్పటి నుంచి ఇలా మనకి బోనం అనేది సాంప్రదాయంగా వస్తుంది అండ్ అందరూ ఇలా చేస్తూ ఉంటారనమాట బోనాలు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అగరబత్తులు వెలిగించేసాను అండ్ ధూపం కూడా వెలిగించేస్తున్నాను బోనాల ముందు ఫస్ట్ వచ్చేసి దీపాలు వెలిగించాను తర్వాత అగరబత్తులు ఇంకా ధూపం కూడా వెలిగించేసి ఇంకా టెంకాయ కూడా అమ్మవారికి చూపించేసి ఇలా కొట్టేసి సమర్పించేసాను సో ఇలా మనం ధూపం మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట బోనం ఎత్తుకొని మనం గుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము బో ఇలా బయటికి వెళ్ళి చక్కగా ముందు ఒక సర్వతోటి నీళ్ళు సాకబెడతారు ఆ తర్వాత మనము గుడికి అనమాట అలా ఎత్తుకొని వెళ్ వెళ్ళిపోవడమే అనమాట సో ఈ పిక్స్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్వి మీకు చూపిస్తున్నాను మా పాప చూడండి మా ఇంటి మహాలక్ష్మి అనమాట చూసారా ఏం చక్కగా నేను ఎత్తుకుంటాను నేను ఎత్తుకుంటానే అలా ఎత్తుకుంది సో వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఈ ఇయర్ ది గుడి మేము వెళ్ళిపోయాం గుడికి చూడండి అందరూ అప్పుడే ఆల్రెడీ వచ్చేసారు కూడా సో అందరూ బోనాలు ఎత్తుకొని ఇలా సమర్పించడానికి అమ్మవారి గుడికి వచ్చారు పోచమ్మ తల్లి అనమాట అండ్ మా దగ్గరనే ఉంటుంది గుడి వచ్చేసి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇలా గుడికి వచ్చేసి అందరూ బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నారు అనమాట చూసారా ఎంత చక్కగా గుడిని అలంకరించారు అండ్ ఇలా మనం జలచంబు అన్నాను కదా నేను జల చెంబులో వేపాకులు పెరుగు బెల్లం వేసి పెడతా ఇలా సాక పెట్టాలన్నమాట అమ్మవారికి గుడి ముందు పెడతారు ఇలా సాక ఆ జలచంబులు నీళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి బోనాలు మనం ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇలా దీపాలు ఇక్కడ పెట్టేసి అండ్ అన్నము మనం అందులో పెట్టాము కదా పరమాన్నము ఇంకా పచ్చ అన్నం కలిపి ఇలా అమ్మవారిని గుడి ముందు నైవేద్యం కింద సమర్పించాలి అనమాట అండ్ ఇలా ఇది వచ్చేసి పట్ల అనమాట అంటే అది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అది అమ్మవారికి అలా పట్లేస్తారు సో అది మా పట్లేస్తే వేస్తే అమ్మవారికి ఇష్టం అనమాట అట్లా వేయటము అండ్ అక్కడ గుమ్మడికాయ కూడా కొట్టేసి ఉంచారు సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరగా నల్లపోచమ్మ టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది లోపల వీడియో తీయకూడదు కాబట్టి సో ఇది సైడ్స్కి నేను తీసాను మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇది సైడ్స్ నుంచి తీసాను అనమాట కొద్ది కొద్దిగా తీసాను చూడండి బోనం ఇది కొంచెం లోపలికి తీసాను చూడండి ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకుంటారనమాట సో అమ్మవారు ఇక్కడ ఉన్నారు సో ఇదనమాట మా బోనాల పండుగ స్పెషల్ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్